సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జనగామ చౌరస్తా నుండి బైరంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. మెల్లగా విద్యార్థి పరిషత్ ఏబీఈపీ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఏబీఈపీ రాష్ట్ర కమిటీ పాదయాత్ర పిలుపుని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జనగామ శాఖ ఆధ్వర్యంలో జనగామ ఆర్టీసీ చౌరస్తా నుండి వీర బైరంపల్లి వారు కూడా ఈ యొక్క పాదయాత్రను కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కల్వకుండ్ల తారక రామారావు టీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఈ యొక్క ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఒక యొక్క జెండా మంద్ర స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మమ్మల్ని స్వేచ్ఛగా జరుపుకోనివ్వట్లేదని ప్రశ్నించిన కేసీఆర్ ఈరోజు సెప్టెంబర్ 17 ఎందుకు నిర్వహించని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈరోజు ఎంఐఎం పార్టీకి భయపడే యొక్క కేసీఆర్ సెప్టెంబర్ 17 నిర్వహించడం లేదని ఏబీపీ భావిస్తూ ఉన్నది. రాబోయే రోజులలో సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఏబీపీ హెచ్చరిస్తా ఉన్నది. అదేవిధంగా సెప్టెంబర్ 17 కలెక్టర్ ఆఫీసుల మీద మరియు ఆర్డీఓ ఆఫీసుల మీద జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. జేఈలో సెప్టెంబర్ 17 తెలంగాణ అధికారం నిర్వహించాలని కోరుతూ జనగామ చౌరస్తా నుండి వీరభైరానికి గ్రామం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నాం. భారతదేశానికి మొత్తం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మనం ఉంటున్న తెలంగాణ ప్రాంతానికి మాత్రం దాదాపు 13 నెలల 2 రోజుల నిజాం నిరంకుశ పాలనంతరం సెప్టెంబర్ 17 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆపరేషన్ పూర్వపరితంగా మనకు స్వతంత్రం వచ్చింది. ఆ రాజు నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజలని ఎడ్డివాళ్ళని గుడ్డివాళ్ళని చేసి అనవసరంగా 24 రకాల అప్పులు కట్టించుకుంటూ ఆడవాళ్ళ మాన ప్రాణాలకి తేడా లేకుండా ఊర్ల మీద పడి దోచుకోవడం జరిగింది. ఒక బైరన్పల్లి గ్రామంలో కాదు, బైరన్పల్లి, పరకాల, వరంగల్, కరీంనగర్ ఏ గ్రామాన్ని పడితే ఆ గ్రామం పడి వాళ్ళ మాన ప్రాణాలు తేడా లేకుండా ఊర్ల మీద పడి దోచుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్ గారు ఉద్యమం ఈ టీఆర్ఎస్ నాయకులు ఆ రోజు ఉద్యమ నాయకులు తెలంగాణ అధికారం రాగానే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తానని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు ఎంఐఎం పార్టీకి ఓటు బ్యాంకు భయపడి తెలంగాణ విమోచనం జరపలేరు. రాబోయే రోజులలో కేసీఆర్ గారు ఈ విమోచన చేస్తున్నారని అధికారికంగా నిర్వహించకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఏబీపీ జనగామ తరఫున డిమాండ్ చేస్తున్నాం.